హాయ్ గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాణక్య సో ప్రజెంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో అయితే ఎస్ఐపి అని వింటుంటాము ఎస్టీపీ అని వింటుంటాము లంసమ్ అని వింటుంటాము అసలు ఈ త్రీ డిఫరెంట్ టైప్స్ అసలు ఏంటివి అసలు వీటి గురించి నార్మల్గా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఏ ప్లాన్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది వీటన్నిటి గురించి మనకు పిక్చర్ క్లారిటీ ఇవ్వడానికి ఇక్కడైతే మనకు యాంఫీ అండ్ ఐఆర్డీ రిజిస్టర్డ్ మరి పర్సనల్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ విజయ్ గారు ఉన్నారు మరి ఆయన తెలుసుకుందాం హాయ్ సార్ హలో అండి చాణక్య హాయ్ సార్ సార్ ఏంటంటే ఎస్టి అంటారు ఎస్ఐపి అంటారు అండ్ లంసమ్ అంటారు ఈ డిఫరెంట్ ప్లాన్స్ అనేది ఉంటాయి అసలు ఎక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అసలు ఇవంటే ఏంటి అసలు షూర్ అండి ఫస్ట్ మనం వీటిని ఏందంటే ఇవి జస్ట్ ఆఫ్ మోడ్ ఆఫ్ సెండింగ్ మనీ ఇన్ టు ద మ్యూచువల్ ఫండ్స్ అనమాట ఓకే ఫర్ సపోజ్ మీరు మంత్లీ ఒక ఎక్స్ అమౌంట్ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కానీ ఫైవ్ థౌజండ్ రూపీస్ కానీ పంపించాలి అంటే అది దాన్ని ఎస్ఐపి అంటాం ఎస్ఐపి ఎస్ఐపి అంటే మనకి ఎవ్రీ మంత్ పర్టికులర్ డేట్లో పర్టికులర్ అమౌంట్ ఈ బ్యాంక్ అకౌంట్ నుంచి ఈ ఫండ్కి వెళ్ళాలి అని మనం బ్యాంక్ బ్యాంక్కి మ్యూచువల్ ఫండ్కి పర్మిషన్ ఇస్తాం దాన్ని ఓటీఎం అంటాము వన్ టైం మ్యాండేట్ చేస్తాము అది రిజిస్టర్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ మనకి జస్ట్ లోన్స్లో ఈఎంఐ ఎలా కట్ అవుతుందో మన అకౌంట్ నుంచి ఫైవ్ థౌసండ్ కానీ టెన్ థౌసండ్ కానీ డిడక్ట్ అయ్యి మ్యూచువల్ ఫండ్స్లో అలొకేట్ అవుతుంది అలొకేట్ అయ్యి మనకి ఎన్నివి యూనిట్స్ అనేవి వస్తాయి ఎనేవి యూనిట్స్ అనే మనం లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా జస్ట్ లైక్ దట్ మనకి గోల్డ్కి ఎన్నే యూనిట్స్ కంపారిజన్ చెప్పాను కదా దానిలాగా మనకి యూనిట్స్ కానీ అలొకేట్ అవుతాయి అది ఎస్ఐపి మోడ్ అంటే ఎస్ఐపిలో మీరు ఎంట్రీ బ్యారియర్ అంటే మనం మ్యూచువల్ ఫండ్స్కి స్టార్టింగ్ స్టార్టింగ్ ఉన్నారనుకోండి జస్ట్ లైక్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు ఓకే అది ఎస్ఐపి నెక్స్ట్ కమ్మింగ్ టు ఎస్టీపీ ఎస్టీపీ అంటే సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ సో సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అంటే ఏంది అంటే ఒక ఫండ్ నుంచి ఇంకో ఫండ్కి అమౌంట్ పంపించడం ఓకే సో ఇప్పుడు ఎందుకు ఇది అని అంటే అందరి దగ్గర అమౌంట్ ఉంటుంది అందరి దగ్గర నాలెడ్జ్ ఉండదు మళ్ళీ ఓకే సో ఈ ఫండ్ నుంచి వేరే ఫండ్ పంపించడం దేనికి సపోజ్ ఈరోజు ఒక క్లయింట్ మన దగ్గరికి టెన్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్తోనే వచ్చారు మార్కెట్ పీక్స్లో ఉంది మనం అట్ ఏ టైం లమ్సమ్ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు ఓకే సో అప్పుడు మనం ఏం ఏం సజర్ చేస్తాము ఎస్టీపీ మోడ్లోకి వెళ్ళండి అని చెప్తాం ఎస్టిపి మోడ్లో ఏం చేస్తామంటే ఫస్ట్ టెన్ లాక్స్ ని మనం ఒక డెట్ ఫండ్లో పెడతాం డెట్ ఫండ్ ఆర్ హైబ్రిడ్ ఫండ్లో పెడతాం పెట్టి అక్కడ నుంచి ఎవ్రీ మంత్ సమ్ ఎక్స్ అమౌంట్ డెట్ ఫండ్ నుంచి మళ్ళీ ఈక్విటీ ఫండ్స్కి ట్రాన్స్ఫర్ చేస్తాం ఓకే అక్కడ కూడా మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటాం సో ఎవ్రీ మంత్ ఫిఫ్త్కి టెన్త్కి బేస్డ్ ఆన్ దేర్ ఇన్వెస్టర్స్ అవైలబిలిటీ కానీ వాళ్ళ ప్రియారిటీని బట్టి ఆ అమౌంట్ అనేది డెట్ ఫండ్ నుంచి లేకపోతే హైబ్రిడ్ ఫండ్ నుంచి ఈక్విటీ హైలీ ఎక్స్పోజ్డ్ హైలీ రిస్క్ ఉన్న ఫండ్స్కి మనము గ్రాడ్యువల్గా పంపిస్తాం ఎందుకు ఇలా చేయాలి అంటే ఇప్పుడు సపోజ్ ఈరోజు నేను ఒక మ్యూచువల్ ఫండ్లో టెన్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేస్తాను అనుకుందాం టెన్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్లో ఎన్ఏబి హండ్రెడ్ రూపీస్ ఉందనుకుందాం ఓకే మనకు ఎన్ని యూనిట్స్ వస్తాయి టెన్ థౌజండ్ యూనిట్స్ వస్తాయి టెన్ థౌసండ్ యూనిట్స్ ఈరోజు వస్తాయి ఫర్ సపోజ్ నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి ఇన్ బిట్వీన్ మార్కెట్ చాలా ఫ్లక్చువేషన్ అయ్యింది అనుకుందాం ఫ్లక్చువేషన్ అయ్యి నెక్స్ట్ ఇయర్ ఇదే మంత్ ఇదే డేట్కి మళ్ళీ ఎన్ఐవి హండ్రెడ్ రూపీస్కి వచ్చింది అనుకుందాం మన నెట్ ప్రాఫిట్స్ ఎంత జీరో జీరో ఏముంటుంది అప్పుడు ఇన్వెస్ట్ ఎగ్జాక్ట్లీ అందుకే మనం మార్కెట్ ని చూసుకొని ఎస్టీపీ సజెస్ట్ చేస్తాం ఓకే ఎస్టిపి సజెస్ట్ చేస్తే ఏమవుతుంది ఎన్ఏవి హండ్రెడ్ రూపీస్ ఉండదు అది నెక్స్ట్ వన్ ఇయర్ వరకు నెక్స్ట్ టూ ఇయర్స్ వరకు అది ఎస్టిపి మోడ్లో ఈ ఫండ్ నుంచి డెట్ ఫండ్ నుంచి ఈక్విటీ ఫండ్కి ట్రాన్స్ఫర్ అవుతుంటాయి కాబట్టి ఎన్నివి అనేది ఫ్లక్చుయేట్ అవుతుంటుంది సో దీన్ని ఈ కాన్సెప్ట్ని ఏమంటామంటే రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటాం ఓకే యూఎస్లో డాలర్ కాస్ట్ యావరేజింగ్ అంటారు దీన్ని సో సేమ్ మన లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్లు గోల్డ్ మనం ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ కొనేటప్పుడు గోల్డ్ తులం బంగారం ఎంత అని మనం చూడం చూడం సో మన దగ్గర ఎంత ఉందంటే అంటే అది చూసేసుకుంటాం జస్ట్ లైక్ దట్ ఇక్కడ కూడా అంతే ఎన్ఐవి మనము ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ఎప్పుడైతే ఇస్తుంటామో ఎన్ఐవి కూడా ఎక్కువ తక్కువ అవుతుంటుంది కాబట్టి మనకు యూనిట్స్ ఎక్కువ తక్కువ వస్తుంటాయి ఓకే సేమ్ యూనిట్స్ రావు సో ఓవరాల్గా మనకి ఎన్ఐవి బెటర్గా ఉంటుంది సో నెట్ వన్ ఇయర్ తర్వాత హండ్రెడ్ రూపీస్కి ఎన్ఐవి వచ్చినా కూడా మనకు నెట్ ప్రాఫిట్ ఉంటుంది సో అందుకు ఎస్టీపీ మనం ఎస్టీపీ మనము ఆ సిచ్యువేషన్లో మనం యూజ్ చేస్తాం ఓకే లమ్సమ్ అనేది ఏంటి అంటే ఇప్పుడు టెన్ ల్యాక్స్ ఉంది టెన్ ల్యాక్స్ పర్టికులర్ ఫండ్లో పర్టికులర్ థిమాటిక్ ఫండ్ కానీ పర్టికులర్ లార్జ్ క్యాప్ కానీ ఏదో ఒక ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేస్తాం ఇన్వెస్ట్ చేసి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ లాంగ్ టర్మ్గా షార్ట్ టర్మ్గా చూసుకొని దాన్ని వదిలిపెట్టేస్తాం ఏది బెటర్ అనేది ఎట్లా చెప్పగ చెప్పగలుగుతాము అంటే ప్రతి దానికి ఒక సిచ్యువేషన్ ఉంటుంది ఇప్పుడు మార్కెట్ ఎప్పుడైనా కరెక్షన్స్ అవుతున్నప్పుడు లమ్సమ్స్ సజెస్ట్ చేస్తాం ఎందుకు అంటే ఎస్ఏపి ఎస్టీపీ కంటే లమ్ ఎప్పుడైతే కరెక్షన్స్ ఉన్నాయో ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇది కంపేర్ చేసుకుంటే ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎప్పుడు మార్కెట్ ఓకే ఎన్ఏవి హండ్రెడ్ రూపీస్ అన్నాను కదా అది సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ పడిపోయింది అనుకోండి మీరు టెన్ ల్యాక్స్ రూపీస్ ఇన్వెస్ట్ చేసి నెంబర్ ఆఫ్ యూనిట్స్ పెరిగిపోతాయి మీకు కదా తర్వాత ఎప్పుడైతే సిక్స్ మంత్స్ వన్ ఇయర్ తర్వాత ఎన్ఐవి మళ్ళీ సేమ్ బ్యాక్ టు నార్మల్ పొజిషన్ హండ్రెడ్ రూపీస్కి వచ్చింది అనుకోండి అప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్స్ థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఓకే సో లంసమ్ అట్లాంటి చేస్తాం ఎస్టీపీ ఎప్పుడు యూస్ చేస్తాము ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మార్కెట్ నార్మల్గా ఉన్నా కూడా మార్కెట్ ఏ డౌన్ఫాల్ లేకపోయినా కానీ మన రిస్క్ని డైవర్ట్ మొత్తం డైవర్సిఫై చేసుకోవడానికి అప్పుడు ఎస్టీపీ యూజ్ చేస్తాం ఎస్ఏపి అనేది రెగ్యులర్ మోడల్ మార్కెట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్ థింగ్ మార్కెట్ ఎలా ఉన్నా సరే ఎందుకంటే మనం ఇక్కడ మనం ఇచ్చే అమౌంట్ చిన్నది ఫైవ్ థౌసండ్ కానీ టెన్ థౌసండ్ కానీ ట్వంటీ థౌసండ్ కానీ ఇది లిమిటెడ్ వన్ లాక్ టూ ల్యాక్ ఎస్ఐపిస్ ఒకే దాంట్లో కూడా చేయొద్దు మళ్ళీ ఒకవేళ మీరు క్యాపిటల్ పెరిగినా కూడా వన్ ల్యాక్ టూ ల్యాక్స్ ఒకటే ఫండ్లో చేయొద్దు అక్కడ కూడా మీరు డైవర్సిఫికేషన్ చేయాలి ఓకే సో ఇలా ఎస్ ఎస్ఐపికి ఒక ఒక సారీ ఒక సిచ్యువేషన్ ఉంటుంది ఎస్టిపికి ఒక సిచువేషన్ ఉంటుంది లంప్సమ్కి ఒక సిచువేషన్ ఉంటుంది అంటే ఈ మూడు బాగున్నా కానీ సో సి తగ్గట్టు ఇన్వెస్ట్ చేసుకుంటూ తీసుకోవాలి ఎగ్జాక్ట్లీ అండ్ ఇందులో నాకు ఎస్ఐపి దాంట్లో ఒక చిన్న డౌట్ వచ్చింది సో ఆ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ దాని ప్రకారం అయితే సో మంత్లీ ఆటో డెబిట్ అయిపోతుంటుందా ఫస్ట్ బ్యాంక్ నుంచి అప్రూవల్ అనేది ఇవ్వాలి మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది ఆన్లైన్లో అయిపోతుంది ఎవ్రీ మంత్ ఇంత అమౌంట్ ఈ అకౌంట్ నుంచి డిడక్ట్ కావాలి అని చెప్పేస్తే మనకి ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ వాళ్ళు మన అకౌంట్ నుంచి ఇంత అమౌంట్ డిడెక్ట్ చేసేస్తుంటారు ఇందులో ఏమన్నా చార్జెస్ కానీ అట్లా తీసుకునే అవకాశాలు ఏమైనా ఉంటాయి దీన్ని ఛార్జెస్ మనం అంటే ఎక్స్పెన్స్ రేషో అంటాం సో ఎవరైనా కానీ ఫ్రీగా ఎవరు వర్క్ చేయరు సో మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఆన్ బియో అంటే మన రిస్క్ని తగ్గించడానికి వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు సో వాళ్ళకి ఛార్జెస్ ఉంటాయి ఎంత ఉంటాయంటే జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచి టూ పర్సెంట్ వరకు కూడా ఉండే ఫండ్స్ ఉంటాయి డిపెండ్స్ ఆన్ ఫండ్ డిపెండ్స్ ఆన్ దేర్ రిటర్న్స్ అది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఆ ఫండ్ మేనేజర్ ఇవన్నిటిని బేస్ చేసుకొని ఎక్స్పెన్స్ రేషియో అనేది ఉంటుంది ఎక్కువ ఎక్స్పెన్స్ రేషోస్ ఉన్నాయి ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయా అంటే చెప్పలేము తక్కువ ఎక్స్పెన్స్ రేషన్ ఉన్నాయి కరెక్ట్గా ఖచ్చితంగా తక్కువ ఉన్నదే తీసుకోవాలంటే అది కూడా చెప్పలేము ఎందుకంటే ఎక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఇచ్చే కంపెనీస్ ఎక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉన్న మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిన సిచువేషన్స్ ఉన్నాయి ఓకే తక్కువ ఎక్స్పెన్స్ రేషియో తక్కువ రిటర్న్స్ కూడా ఇస్తాయి ఓకే ఇప్పుడు ఎంత తీసుకుంటే అంత అవుట్పుట్ ఉంటుంది సో డెట్ ఫండ్స్లో తక్కువ ఉంటుంది ఎక్స్పెన్స్ రేషి అబ్బియస్గా తక్కువ ఉంటుంది జీరో పాయింట్ టూ పర్సెంట్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉండే డెట్ ఫండ్స్లో రైట్ మీకు రిటర్న్స్ కూడా ఎయిట్ పర్సెంట్ నైన్ పర్సెంట్ ఉంటాయి ఎందుకంటే మీకు రిస్క్ కూడా తక్కువ ఉంది అక్కడ ఓకే ఫండ్ మేనేజర్కి వర్క్ లేదు అక్కడ అంటే ఐ మీన్ ఉంది కానీ తక్కువ లిమిటెడ్ లిమిటెడ్ రీసెర్చ్ కానీ అదంతా కానీ తక్కువ ఉంటుంది ఇప్పుడు యాక్టివ్లీ మేనేజ్ ఫండ్స్ అంటే ఇక్కడ రెండు కేటగిరీస్ వస్తాయి యాక్టివ్లీ మేనేజ్ ఫండ్స్ ప్యాసివ్లీ మేనేజ్ ఫండ్స్ అంటారు ప్యాసివ్లీ మేనేజ్ ఫండ్స్ ఏంటి అంటే ఇండెక్స్ ఫండ్స్ అంట ఇది పెద్ద అంటే ఇంకా డీటెయిల్ గా వెళ్తే మనకి ఇండెక్స్ బేస్డ్ ఫండ్స్ కూడా ఉంటాయి అక్కడ మీకు ఎక్స్పెన్స్ రేషియోస్ చాలా తక్కువ ఉంటాయి ఇక్కడ యాక్టివ్లీ మేనేజ్ ఫండ్స్ ఇప్పుడైతే స్మాల్ క్యాప్ కానీ లార్జ్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ వెళ్తే ఇవన్నీ యాక్టివ్లీ మేనేజ్ ఫండ్స్ అంటే ఒక పర్సన్ రీసెర్చ్ చేసి పెడుతున్నాడు కాబట్టి అతను ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాడు ఇది మార్కెట్ ఎట్లా ఈ ప్యాసివ్లీ మేనేజ్ ఫండ్స్ ఏంటి అంటే మార్కెట్ ఎట్లా వెళ్తే మన ఇన్వెస్ట్మెంట్స్ అట్లా వెళ్తుంటాయి సో చాలా మంది మనల్ని అడిగేది ఏంటంటే మేము ఎందుకు రేషియోస్ ఎక్కువ ఉన్న కంపెనీస్కి ఇన్వెస్ట్ చేయాలి తక్కువ ఉన్న దానిలో ఇన్వెస్ట్ చేస్తాము ఎందుకంటే ఓవర్ ద లాంగ్ టర్మ్ ఈ వన్ పర్సెంట్ కావస్తా ఒక కొన్ని లాక్స్ అయిపోతుంది మేము ఇంత లాస్ ఎందుకు మాకు మీరు ఎందుకు ఇలా సజెస్ట్ చేస్తున్నారని చెప్తారు వాళ్ళకి నేను చెప్పే ఒకటే ఒక ఎగ్జాంపుల్ యాక్టివల్ మేనేజ్మెంట్స్ అంటే వాళ్ళు జస్ట్ ఫీజు కోసం ఏం చేయరు వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారంటే మార్కెట్ ఇన్ కేస్ కరెక్షన్ వచ్చింది అనుకుందాం టెన్ పర్సెంట్ ఇండెక్స్లో తక్కువ వచ్చింది ఫైవ్ పర్సెంట్ ఇండెక్స్లో డౌన్ఫాల్ వచ్చింది కోవిడ్ లాండ్ సిచ్యువేషన్లో కానీ వేరే సిచ్యువేషన్లో కానీ కరెక్షన్ వచ్చింది అనుకుందాం మీ పోర్ట్ఫోలియో అంతే షార్ప్గా డౌన్ డౌన్ఫాల్ కాదు ఓకే సో దానిలో నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి ఆల్ఫా కానీ స్టాండర్డ్ రేషియో కానీ బీటా కానీ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేషియోస్ ఉంటాయి ఆ రేషియోస్ని కూడా మనం అనలైజ్ చేసుకోవాలి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ రేషియోస్ బట్టి ఏమర్థం అవుతుంది అంటే మనకి మార్కెట్ ఒకవేళ డౌన్ఫాల్ అయ్యింది అనుకోండి ఫర్ సపోజ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్లో డౌన్ఫాల్ అయినా కూడా మన పోర్ట్ఫోలియో అంత ఇంపాక్ట్ చూపించదు ఓకే జస్ట్ లైక్ దట్ లాస్ట్ టైం లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నట్లు మీకు ఒక ఫిల్టర్ మీకు ఒక మిడిల్ మ్యాన్ అనే ఉంటారు మీకు మిడిల్ మ్యాన్ ఉంటారు మీకు ఒక ఆర్మర్ అంటే మీకు ఒక కవచం లాగా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ మీకు హెల్ప్ చేస్తాయి వన్ పర్సెంట్ అనేది మనము ఒక ఎంప్లాయీకి ఇచ్చినట్టు ఇచ్చి పని చేయించుకుంటున్నాం వాళ్ళతో సో అట్ ద సేమ్ టైం మీకు దాని నుంచి వచ్చే రివార్డ్ కూడా అలాగే ఉంటుంది అనమాట సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ మనము ఫస్ట్ యాక్టివ్ ప్యాసివ్లీ మేనేజ్ ఫండ్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసి మీరు దాని గురించి నాలెడ్జ్ ఎక్కువ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ మీరు యాక్టివ్లీ మేనేజ్ ఫండ్స్ కూడా వెళ్ళవచ్చు ఓకే అదే అండి మొత్తానికైతే ఇది ఒక పెద్ద మహాసముద్రం ఎగ్జాక్ట్లీ తలుచుకుంటూ అంటే చదువుకుంటూ వెళ్తూ ఉంటే వస్తూనే ఉండేలా ఉండే ఎగ్జాక్ట్లీ అండ్ మనం ఇంకో ఇంకా డీటెయిల్ గా చెప్పాలంటే ఎస్ఐపిలో రిస్క్ లేదా ఎస్టీపీలో రిస్క్ ఉందా లంసంలో రిస్క్ లేదా అంటే అన్నిట్లలో రిస్క్ ఉంటుంది ఎస్ఐపిలో రిస్క్ ఉంటుంది ఎస్టీపీలో రిస్క్ ఉంటుంది లంసంలో రిస్క్ ఉంటుంది ఈ రిస్క్ ని ఎట్లా మేనేజ్ చేస్తున్నాం అనేది యాజ్ మనకున్న నాలెడ్జ్ ప్రకారం మన అడ్వైజర్ ఇచ్చే నాలెడ్జ్ ప్రకారం ఉంటుంది అడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అనే వాళ్ళు ఎవరైనా కావచ్చు మీ బ్రదర్ కావచ్చు మీ సిస్టర్ కావచ్చు బ్యాంకింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే టెక్నికల్గా అయినా వాళ్ళ గైడెన్స్ ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిందే ఓకే ఎందుకంటే వాళ్ళకి అట్లీస్ట్ కొంచెం నాలెడ్జ్ ఉంటుంది మనం డే టు డే లైఫ్లో నైన్టీ ఫైవ్ జాబ్ చేసే వాళ్ళకి మనకి దాని గురించి అవేర్నెస్ ఉండదు రైట్ సో వాళ్ళకి అట్లీస్ట్ కొంచెమన్నా అవేర్నెస్ ఉంటుంది మనకంటే ఎక్కువ వాళ్ళు మీరు యాజ్ అడ్వైజర్గా మీరు కన్సిడర్ చేసుకొని వాళ్ళు చెప్పే ఇన్పుట్స్ మీరు తీసుకున్నారనుకోండి డెఫినెట్గా మీకు అది హెల్ప్ అవుతుంది ఎందుకంటే మీరు రిస్క్ అనేది తగ్గిపోవాలి ఎస్ఐపిలో రిస్క్ ఉంటుంది కానీ దాని రిస్క్ని ఎట్లా మేనేజ్ చేస్తాం ఇప్పుడు సపోజ్ నేను టెన్ థౌసండ్ ఎస్ఐపి చేస్తున్నానండి టెన్ థౌసండ్ తీసుకెళ్ళి కంప్లీట్లీ హైలీ అగ్రెసివ్ ఫండ్స్లో పెట్టాను రేపు పొద్దున నాకు ఏదైనా ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ వచ్చింది ఆ అమౌంట్ మనం తీసేస్తాం అనుకోండి నాకు లాంగ్ టర్మ్ రిక్వైర్మెంట్కి మీట్ చేయలేను అనమాట ఓకే సో అట్లా కాకుండా టెన్ థౌసండ్ ఎస్ఐపిలో ఫైవ్ థౌసండ్ ఒక ఒక ఫండ్లో పెట్టాలి త్రీ థౌజండ్ ఒక ఫండ్లో పెట్టాలి టూ థౌసండ్ ఒక ఫండ్లో పెట్టాలి ఫైవ్ థౌసండ్ ఏమో లాంగ్ టర్మ్కి పెట్టుకోవాలి ఫర్ సపోజ్ యంగ్స్టర్స్ ఉన్నారనుకోండి ఫైవ్ థౌజండ్ స్మాల్ క్యాప్ స్మాల్ క్యాప్ కంపెనీస్లో పెట్టుకోవాలి త్రీ థౌజండ్ హైబ్రిడ్లో పెట్టుకోవాలి టూ థౌసండ్ డెడ్ ఫండ్లో పెట్టుకోవాలి ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చిందనుకోండి టూ థౌజండ్తో చేసిన ఎస్ఐపి ఉన్న అమౌంట్ విత్డ్రా చేసుకోవాలి ఓకే ఇంకా ఎమర్జెన్సీ ఉంది మీకు ఇంకొక టూ త్రీ ఇయర్స్ తర్వాత ఇంకా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి అప్పుడు హైబ్రిడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీరు తీసేసుకోవాలి ఏమైనా సరే ఈ ఫైవ్ థౌసండ్ మాత్రం ముట్టకుండా ట్రై చేయాలి ఎందుకంటే స్మాల్ క్యాప్ కంపెనీస్లో ఫైవ్ ఇయర్స్ కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేశారనుకోండి మీకు ఎక్కువ రిటర్న్స్ ఉంటారు యాక్చువల్గా కాంపౌండింగ్ అప్పుడు స్టార్ట్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది అదండి ఓ మొత్తం మీద అయితే సో ఈ డిఫరెంట్ ప్లాన్స్ లో కూడా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనే దాని గురించి కూడా చాలా చక్కగా వివరించారు సార్ సో థ్యాంక్ యూ విజయ గారు థ్యాంక్ యూ అండి యా సో గైస్ మరి ఎస్ఐపి ఎస్టీపీ అండ్ అలాగే లంసమ్ వీటి ఈ ప్లాన్స్ గురించి మీకైతే మంచి క్లారిటీ అనేది కూడా వచ్చిందని నేను ఆశిస్తున్నాను సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ ఇస్ ఈ సినికే సీ